హాయ్ అండి అందరికి, నేను మీ బర్రెలక్క. నాకు ఒక 1 వీక్ నుంచి వాట్సాప్లో ఒక విలేజ్లో ఉన్నటువంటి పిల్లల ఫోటోస్ అయితే వస్తున్నాయి. సో ఆ విలేజ్ ఏంటి అనేది కనుక్కొని నీ ఇక్కడికి వచ్చిన. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి కోడేరు. కోడేరులో 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఒక 1 1½ ఇయర్ బ్యాక్ తల్లి చనిపోయింది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఒక అనాథలుగా, వాళ్ళు కూడా పెద్ద ఏజ్ కాదు, 18+ ఏజ్ ఎవ్వరూ లేరు ఇక్కడ. 18 బిలోనే ఉన్నటువంటి 3 పిల్లలు ఉన్నారు. అన్న కొంచెం మాట్లాడు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలే చూసుకోవడానికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 3 పిల్లలు ఉన్నారనమాట. సో మీకు అందరికి తెలుసు, సింగిల్ పేరెంటే వాళ్ళ పిల్లల్ని సాకడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో. అది ఇద్దరు పేరెంట్స్ లేకుంటే పరిస్థితి నిజంగా తలుచుకుంటేనే చాలా అంటే చాలా బాధగా ఉంది. సో వాళ్ళకి పెద్దమ్మ పెద్ద నాన్న, సో అలాంటి రిలేషన్స్ ఎవరు లేరు. సో వాళ్ళు కూడా ఏదో ఇష్యూస్ వల్ల చనిపోయారు. సో వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఒక అబ్బాయి, అమ్మమ్మ నాన్నమ్మ ఎవరు లేరు. సో ఎవరు లేరు వాళ్ళకంటూ. ఒక 3 పిల్లలు, వాళ్ళ అన్న కూడా పెద్దనాన్న కొడుకు. సో వాళ్ళకు కూడా ఎవరు లేరు. సో గత కొద్ది రోజుల నుంచి నాకు వాళ్ళ ఫోటోస్ అయితే వాట్సాప్లో షేర్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమైనా నీ వంతుగా హెల్ప్ చేయమని చెప్పేసి. సో నేను వచ్చినా ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితి అయితే కనుక్కున్నా. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. కనీసం ఇల్లు కూడా లేదన్నమాట. సో వాళ్ళకి గుడిసెలో వండుకుంటే ఒకనాడు పురుగు కూడా వాటికి పీకితే మన డాకా గుడిసెల ఆ మాట కూడా చెప్పు. ఇక్కడ వాళ్ళకి ఇల్లు కూడా లేదు. సో వాళ్ళకి ఒక గుడిసె ఉంది. సో మీరే చూడండి గుడిసె ఏ విధంగా ఉంది. చెట్లు అవన్నీ తీసి చూపించండి. ఈ గుడిసెలో వండుకుంటే బాగా కలిగితే డాకా తీసుకుంటే 3 రోజులు డాకానల్లే ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్. కాదమ్మా వాళ్ళ అమ్మ ఇలా ఏమైంది? వాళ్ళ అమ్మకి ఏమైంది? వాళ్ళ అమ్మకు నెత్తిపోటు పండుకొని 2 సంవత్సరాలు ఆ కర్నూలు తీసుకుపోతాను నేను అన్న అని అంటే వద్దులేక బానే ఉంది మా వచ్చి మా ఇంటి ముందర వండుకునేది. ఇంకా ఆమె ఎట్లే చనిపోయింది. వీళ్ళ డాడీ ఏం చేసిండు రోజు సెంటరింగ్ పనికి పోయేవాడు. వాళ్ళ అమ్మ చనిపోయాక 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు వాళ్ళ కొంచెం నొప్పిలాగా లేచి వద్దు పోయిందంట, నీళ్ళు తాగిండంట, నీళ్ళు తాగి ఇక ఇంట్లో పడుకున్నాడంట. పడుకున్నట్టు చనిపోయాడు. పిల్లలు ఉంటాయి చేసి ఇక డాడీ లేవు తిందు డాడీ లేవు తిందు అని పిల్లలు చెప్పే వరకు ఇక లేడు డాడీ లేడు అని లేడు. ఇంకా లబలబ మొత్తుకుంటే అందరం పక్కింటి వెళ్ళం వచ్చి చూసినాం అప్పుడు. ఇంకా అట్లా అయిపోయింది సార్ అమ్మగా ఫ్యామిలీ. అమ్మ అమ్మ చిన్నమ్మ ఉంది కానీ ఎవరూ లేరు సిస్టర్లు. ఏం చెప్పినా మేము కొద్దిగా లేవాలి అమ్మ లేవారు ఇంకా అనుకున్నారా లేవారని మేము పక్కింటిలో పలకరియాలి. అంతవరకు ఇంకా వాళ్ళకేదైనా ఒక దారి చూపెట్టారు. నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ డాడీ చనిపోయింది, వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఇంట్లో ఉండొద్దమ్మాలు 5-6 కట్టెలు.
జాగ్రత్త రావచ్చు, అందుకోసం పంచుకున్న భాగాలు ఇవి. అది పెదనాయినది, ఇది వీళ్ళ డాడీకి వచ్చింది. వీళ్ళ దాంట్లో నేర్చుకుంటేనే వీళ్ళు ఫీచర్ గా ఉంటారు. జాగ్రత్త, రేపు వెళ్ళిపోమంటే వెళ్ళిపోనికి రావాలి, రావాలి తప్పదు. అదే మన దాంట్లో మనం ఉంటాం. దీంట్లో ఉంటారు కదమ్మా, ఓ రెండు రేపులు వేసినా కూడా దాంట్లో ఉండి ఇది 6 నెలలు గ్యాప్ ఇచ్చి దీన్ని మంచిగా మట్టి గిట్టి లోపల ఎత్తిపోసి కొత్త మట్టి పోసి కొత్త పాత వేసి బేస్ ఇంకా దీని గోడలు లేపి రేకులు వేసి సిమెంట్ చేసి దీంట్లో వస్తేనే మంచిగా ఉంటుంది. అంతే వాళ్ళ జీవితం అంతా మంచిగా ఉంటుంది. అట్లా వాళ్ళ పెళ్లిళ్ళు అయినా చేసినా వాళ్ళు మంచిగా బతకాలని యాక్టివ్ ఉండాలన్నా, మన జీవితం మనం ఏదో ఉన్న దీన్ని ఉండాలన్నా కూడా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది. ఆ పిల్లల్ని ఇప్పుడు పిలుద్దాం. చిన్న మాటలు ఎక్కువ రావేమో. సో పిల్లలు వీళ్ళే అన్నమాట, చూస్తున్నారు కదా అంత పెద్ద పిల్లలు గారు, చిన్న పిల్లలు. సో చాలా మనం ఖర్చు పెడుతుంటాం. సో మీరెవరైనా సరే మీకు హెల్ప్ చేయాలనిపిస్తే కోడేరు మండలంలో ఇక్కడ వీళ్ళ ఇల్లు ఎవరు అడిగినా వాళ్ళు వస్తారు. సో మీ వంతుగా మీకు తోచింది చేయాలనుకుంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఇల్లు ఒకటి, అక్కడ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంది, ఇక్కడ వీళ్ళ ఇల్లు ఉంది. సో మీ వంతుగా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ వీళ్ళకంటే ఒక చిన్న ఇల్లు కట్టిస్తే వీళ్ళు ఉంటారు. వీళ్ళది గుడిసే ఆల్రెడీ మీకు ఒక పురుగు కరిచి 3 డేస్ హాస్పిటల్లో ఉన్న విషయం కూడా వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఇల్లు చెప్తున్నారు. పేరెంట్స్ లేకుంటే ఆ జీవితం నిజంగా చాలా దారుణంగా ఉంటుంది. సో అలాంటిది పిల్లలు ఇలా ఉంటున్నారంటే మనమే కొంచెం చూసుకోవాలి. సో నా వంతు నేను చేస్తున్న ఒక హెల్ప్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఉంది కదా, సో తను చదువుకోను నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం డిస్టర్బ్ అయినా అని చెప్తుంది. బ్యూటీషియన్ కానీ మిషన్ కానీ నేర్చుకుంటా అని చెప్పేసి చెప్తుంది. ఈమె ఏది నేర్చుకున్నా ఈమె బాధ్యత నేను తీసుకుంటా. రేపు పెళ్ళి విషయంలో కానీ ఏదైనా కానీ నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఈ పాప ఒక రైస్ బ్యాగు అలాగే పప్పు నూనె. సో ఇవైతే హెల్ప్ చేస్తున్నా, దీంతో పాటుగా ఈ ఆడపిల్ల బాధ్యత నేను తీసుకున్నా. సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి వీళ్ళ పరిస్థితి. ల్యాండ్ ఉందా మీకు ఏమన్నా? చేను ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరా చెలుక ఉంది. సో సేద్యం చేసే వాళ్ళు కూడా లేరు, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. అది ఏడ ఉందో పిల్లలు కంచుకున్న తెలియదు, ఏడ ఉందో ఉంది కానీ అంచుకున్న తెలియదు. అలా చిన్న ఉంది భూమింది కానీ ఆ పిల్ల కంచుకున్న తెలియదు, తెలియదు. వాళ్ళు పెద్దగా అయినాడు, ఆ ఎకర భూమి వాళ్ళకి ఇచ్చిన్నాడు అంతే. అప్పుడు మీరైతే ఏం టెన్షన్ పడకండి, మనకి ఎట్లాంటి కష్టం ఉన్నా అది చదువుతూనే పోతుంది కాబట్టి కష్టపడి చదువుకోండి అంతే. సరేనా? చిట్టి నువ్వు ఏం మాట పడకు, నువ్వు ఫోన్ చేయి, నువ్వు చదువుకుంటే నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే నేను నువ్వు ఏదో బ్యూటిషియన్ కానీ ఏదైనా నేర్చుకుంటా అంటే నేను వచ్చి నీకు చూసుకుంటాను. సో చూస్తున్నారు కదా నా వంతుగా నేనైతే సహాయం చేసిన ఈ పాపకు నేను తోడుగా ఉంటా. సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీకు సాధ్యమైనంత వరకు ఇక్కడ పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే